నూతనంగా ఇల్లు నిర్మించాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖలో ఏర్పాటు చేసిన బిల్డింగ్ మెటీరియల్ ప్రదర్శన ఎక్స్పో 2022 సందర్శించాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. బీచ్ రోడ్లో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ ఎక్స్పో కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్కిటెక్చర్ ఇంటీరియర్స్కు సంబంధించిన సామాగ్రికి సంబంధించిన ప్రత్యేకమైన అతి భారీ ఎక్స్పో ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్కిటెక్చర్లో సంబంధిత నిపుణులను అందరూ ఒకే వేదికపైన తీసుకురావడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ రంగంలో ఇటీవల కాలంలో వస్తున్న సాంకేతిక మార్పుల పట్ల అవగాహన కల్పించడం ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. ఈ ఎగ్జిబిషన్ చేయడానికి వెనకాతలు ఏమిటి అంటే, ఇది జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రొఫెషన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అసలు ఏంటి, ఎలాగా, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళ కాంపిటీషన్స్ కూడా రన్ అవుతున్నాయి, ఆర్కిటెక్ట్ వర్క్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో అందరు ప్రజలు వచ్చి ఒకసారి ఎగ్జిబిషన్ చూసి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఎగ్జిబిషన్తో పాటు అక్రాస్ ఇండియా ఒక 250 మంది ఆర్కిటెక్టులతో ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. దాని పేరు కాన్ఫ్లుయెన్స్. ఆ కాన్ఫ్లుయెన్స్లో డిజైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్కషన్స్ అవుతాయి. ఆ కాన్ఫ్లుయెన్స్ మాత్రం ఓన్లీ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ గురించి ఎక్స్క్లూజివ్, నాట్ ఓపెన్ టు ద పబ్లిక్. ఇది మొత్తం 14, 15, 16 అక్టోబర్ నోవాటెల్ హోటల్లో అవుతుంది. 3 డేస్, సండే ఎగ్జిబిషన్ అయిపోతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ వారి ఆధ్వర్యంలో ఎక్స్పో 2022 ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇవాళ రేపు 2 డేస్ ఇక్కడ ఎల్లుట కూడా ఉంటుంది సండే వరకు. సో ఇక్కడ అన్ని రకాల బిల్డింగ్స్ తాలూకా టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ వారందరూ కూడా డెమో చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్ కూడా లేటెస్ట్ మెటీరియల్స్, అన్ని టైల్స్ కానీ ఇంకా అదర్ విండోస్ డోర్స్ ఆల్ లేటెస్ట్ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా బిల్డింగ్ డిజైన్స్ కూడా వీళ్ళందరూ కూడా మోడర్న్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ డెమో పెట్టారు. డెఫినెట్గా ఎవరైతే బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే బిల్డింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి ఇది అవైల్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీని. డెఫినెట్గా ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఇక్కడందరూ కూడా యంగ్స్టర్స్ కూడా స్టూడెంట్స్ కూడా వస్తే వారికి చాలా మంచి సబ్జెక్ట్ ఇక్కడ దొరుకుతుంది. ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ ఒక ఎక్స్పో 2022 కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ప్రజలు ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మెటీరియల్ కానీ తప్పకుండా చూస్తారు. ప్రతి దాంట్లో కూడా క్వాలిటీ ఎదుగుతారు. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కోసం అందరూ కూడా ఎదురు చూస్తారు. అలాంటిది ఒకే వేదికగా ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎక్స్పో ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, చాలా లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. తప్పకుండా విశాఖ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షోని తిలకించి వాళ్ళకు అనుగుణంగా బిల్డింగ్స్ కట్టుకోవడానికి చాలా మంచి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.